టీఆర్ఎస్ పార్టీ ఎండిఆర్ ఫౌండేషన్ మద్దతు ఫౌండేషన్ కి పూర్తి సహాయ సహకారాలు పటంచెర ఎమ్మెల్యే గూడే మైపాల్ రెడ్డి అన్నారు. పటంచెర పట్టణానికి చెందిన ఎండిఆర్ ఫౌండేషన్ టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సమక్షంలో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ అభ్యర్థులు అఫ్జల్, పార్టీ అభ్యర్థి మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, గూడే మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పటంచెరు చైతన్య నగర్ ఫస్ట్ బ్లాక్ మా పాతిల్ కాడికి వెళ్ళి నేను ఈ రోజు నుంచే సిసి కెమెరాల స్టార్ట్ అయిపోయినాయి. ఎండిఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళ దేవేంద్రరాజు నా మిత్రుడు, చిన్నోడైనా మంచి వాళ్ళ పృథ్వీ వాళ్ళ సలహాలు తీసుకొని తప్పకుండా ఈ పటంచెరులో యువత అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా పటంచెరు టౌన్ కానీ వారు చేసే కార్యక్రమాలు కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. సీసీ కెమెరాలు ఒకటే కాదు, యువతకి ఏం కావాలి, ఈ గ్రామానికి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలనే ఆలోచన ఎప్పటికప్పుడు మేము మాట్లాడుకొని తప్పకుండా ఈ ఫౌండేషన్ ముందుకు తీసుకుపోతాం. ఈ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి ప్రజాసేవ మన ప్రజలకు అవసరపడే రీతిలో కార్యక్రమాలను చేపడతాం. తప్పకుండా వాళ్ళే కాదు మేంగిటిలో సభ్యులమై మేంగిట ముందుకు పోతాం. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నిలబడిన వ్యక్తికి పరిపాలన ఆదేశాల మేరకు దేవేందర్ రాజన్న చెప్పినటువంటి మన మాటకు విలువ ఇచ్చి తప్పకుండా ఇప్పుడు నిలబెట్టినటువంటి అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించి మా ఎన్డీఆర్ వేసిన తరఫున మీకు ఒక మంచి కానుకని ఇస్తామన్న 100% మేము తిరుగుతాము. మా వాళ్ళు ఇబ్బంది పడ్డారన్న కొంచెం, ఎందుకంటే కష్టపడ్డారు లాక్డౌన్ రూపం, లాక్డౌన్ టైంలో కరోనాకు భయపడలే ప్రతిరోజు మీరు ఎన్ని మీరు మదన్న గిట్ట వచ్చిండు, మీరందరూ వచ్చిండ్రు, మీరు తిరిగిర్రు, మీరు చేసిర్రు, మీతో పాటు మేము కూడా చేసినామన్నా రిక్వెస్ట్ చేసి పోలీసులకు రిక్వెస్ట్ ఆ పూజ నిర్వహణ చేయడం పొద్దుగాల పోయినాం. 2,000-3,000 మంది ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ అంతా పూజ బంద్ చేసినా మన దగ్గర పూజలు చేస్తూ ఉన్నాం. ఈరోజు గుడి కట్టింది మేము, మజీద్ కట్టింది మేము, చర్చ్ కట్టింది మేము. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో 100 గుళ్ళకు దాటగొట్టి కట్టినాం. పటంచెరు టౌన్ కానీ, రామచంద్రాపూర్ కానీ, ప్రజలను అడగండి ఎక్కడ కావాలంటే అక్కడ మేము మొదలు బీజే పొల్లకు పాత గోడకు సున్నం వేసిన పాపాలు పోలేరాలు. పాత గుడి గాను పాత గోడకి సున్నం వేసిన పాపాలు చూపిమని ధర్మం ఉంటే ఎక్కడన్న 4 గంటల బయటికి రండి, 3 గంటల దాకా తిరుగుదాం, 1 గంట రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ ప్లాన్ చేసుకుందాం. రాత్రి 9 గంటల దాకా తిరుగుదాం, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం ముందుకెళ్దాము, కష్టపడదాము, గెలిపి గౌరవ శాసనసభ్యులు పెద్దలు మైపాలన్న గారు, అదేవిధంగా ఎన్డీఆర్ ఫౌండేషన్ తరఫున పటాంచెరు ప్రాంతం మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఎన్డీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పృథ్వీరాజు గారికి, అదేవిధంగా నా మిత్రుడు మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్ గారికి, సీనియర్ నాయకులైనటువంటి నా మిత్రుడు వీరచారి గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు మా మైనారిటీ సోదరుడు అఫ్జల్ గారికి, ఇక్కడ విచ్చేసిన మా ఎండిఆర్ ఫౌండేషన్ తరఫున వచ్చినటువంటి సభ్యులకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు, ఎందుకంటే స్థానికంగా ఒక పేరున్న నాయకుడు, తన కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ జీవితం, మా పెద్ద మనిషి జైపాలన్న ఎన్నో పదవులు చేశాడు, పటాన్చెరుకు 2 దఫాల సర్పంచ్గా చేసాడు, 1 దఫ జెడ్పీటీసీ చేసి ఆయన ఎనలేని సేవలు అందించాడు. జైపాలన్న కూడా ఆ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి జైపాలన్న కుమారుడు దేవేందర్ రాజన్న, ఆయన కూడా సర్పంచ్గా చేశాడు. అయితే ఈ మధ్యలో మేము 4 పోటీ పడ్డాం, పార్టీ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మా గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నగారి అడుగుజాడల్లో నిరంతరం నడుస్తున్నాం. అన్నగారి ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా మేము నడుస్తున్నాం.